ಅಂತ ಓಕೆನಾ? ಪಾಸ್ಪೋರ್ಟ್ ಮರಿ. ಈ ಪಾಸ್ಪೋರ್ಟ್ ಇವನ್ನೀ ನಾಕು ಫಸ್ಟ್ ಟೈಮ್, ಲೈಸೆನ್ಸ್ ಕೂಡ ಲೇದು ನಾಕು. ಇಂತಕಿ ಪಾಸ್ಪೋರ್ಟ್ ಇದೆ ಕಾರ್ಲೋ ಒಂದೇ. ಥಾಮಸ್ ಗನ್ನಿ ಚಳ್ಳ. ಏದೋ ಊರಿಕೆ ಅಲ್ಲ, ಸೇಫ್ಟಿಗೆ ಬೆಟ್ಕುನ. పర్వాలేదే, నేను బాగానే స్మార్ట్గానే ఉన్నాను మామ. నేను ఎస్కేప్ బాగానే ఉన్నా, నువ్వు మాత్రం భలే కామెడీగా ఉన్నావు మామ. ఈ గన్లో 8 బుల్లెట్లు ఉంటాయి, అందులో ఒకటి నువ్వు ఆల్రెడీ షూట్ చేసావు, ఇంకా 7 బుల్లెట్స్ ఉండాలి, కానీ 5 బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి. నువ్వు లేనప్పుడు ఊరికే కాల్చాను మామ. కాల్చి చూసావా? అన్ని బండ్లు ఎక్కించు, నేను తను రెడీ చేస్తాను. నేను చేస్తాను. ఓర్రా, నేను నీ ప్రేమికురాలని ఏమీ చేయను. ఏంటి, నీ హీరో కోసం చూస్తున్నావా? నీ చివరి కోరిక ఏంటి అని ఎవరైనా గనుక నన్ను అడిగితే, ఒక పెద్ద ఇల్లు, ఓ 25 పనివాళ్ళు, స్విమ్మింగ్ పూల్, ఒక ఆనందమైన జీవితం అంటాను. అదే థామస్ లాంటి వాడిని అడిగితే ఏమంటాడో తెలుసా? ఒక పెద్ద బెంచ్ కార్, అందులో మందేసుకుంటూ పక్కన ఒక అమ్మాయి ఉండాలి అంటాడు. అవును, ఇలాగా బాగా డబ్బున్న అమ్మాయిల చివరి కోరిక ఏమై ఉంటుందా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకేం కావాలి? అదే మా నాన్న డబ్బిస్తా అన్నారు కదా, ఇంకా ఏంటి? లవ్ చేయడం, ప్రేమగా చూసుకోవడం, ఇలాంటి అహింసావాద పనులన్నీ వాడు చేస్తుంటాడు. కొట్టడం, చంపడం, బెదిరించడం, ఇలాంటి అడ్డమైన పనులన్నీ నాతో చేయిస్తుంటాడు. నిన్ను చంపడమే ముందు మా ప్లాన్, చెప్పలేదా నీ లవర్ నీకు? రాట్ పాయిజన్, నిద్ర మాత్రలు, సైనైడ్, వీటిలో ఏది నచ్చుతుంది నీకు? నేను బతికుంటేనే నీకు డబ్బు, నువ్వు నన్ను చంపవు, నాకు తెలుసు. నువ్వు సూపర్, నీ తెలివి మీ అబ్బకి లేదుగా. నిన్ను ఇస్తేనే డబ్బులు ఇస్తానని తను అనలేదుగా. అలాంటప్పుడు నిన్ను ప్రాణాలతో పంపించాల్సిన అవసరం లేదు. ఏంటి, వాడొచ్చి నన్ను ఏదో చేసి నిన్ను కాపాడుతాడు అనుకున్నావా? రాడు, నేను చెప్పే జాగ్రత్తగా విను. వాడు నిన్ను లవ్ చేయలేదు, లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నాడు. నువ్వు వాడు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు, నువ్వు నాలుగో దానివి. నాకు తెలిసి వాడు పడేసిన అమ్మాయిలో నువ్వే చాలా అందగత్తవే, నేను అది ఒప్పుకుంటాను. థామస్, థామస్, నేను ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నిన్ను సస్పెన్స్లో పెట్టి చంపేస్తే అందులో అంత పెద్ద కిక్కే ఉండదు. మేమెంత కష్టపడ్డామో నీకు తెలియాలి కదా. నాకు థామస్ గురించి తెలుసు, నేను నిన్ను నమ్మను. ఏం తెలుసు? నేను వాడి మేనమామనని నీకు తెలుసా? వాడి 8 వయసులో వాళ్ళ అమ్మ చనిపోయిందని తెలుసా?
వాళ్ళ అమ్మను చంపింది వాళ్ళ నాన్నని తెలుసా, వాళ్ళ నాన్నను చంపింది నేనని తెలుసా? ఏం తెలుసు? నేను నమ్మను. ఏంటమ్మా నువ్వు అరిగిపోయిన రికార్డులాగా చెప్పిందే చెప్తున్నావు? చదువుకున్నమ్మాయి కదా, ఇవన్నీ ముందే చూసుకోకర్లేదా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట టైం వేస్ట్ చేయడం? ఎలా చేస్తావో చెప్పు. నన్ను వదిలిపెట్టు, నేను నీ గురించి ఎవరికి చెప్పను నిజంగా, ప్లీజ్. చేతులు కాలేక ఆకలి పట్టుకొని ఏం ప్రయోజనం? అయినా నాకు ఒక డౌట్, ఆ 8 కోట్లు తీసుకుని మీరిద్దరు ఏం చేద్దామని ప్లాన్ చేశారు? ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం అనుకున్నాం. నన్ను పిచ్చి నా కొడుకుని చేసి నన్ను మోసం చేసి 8 కోట్లు కొట్టేద్దాం అనుకున్నారు. మైకేల్ చర్చ్ అని ఒకటి ఉందని తెలుసు, అందులో ఒక రూమ్ ఉందని తెలుసు, ఆ రూమ్ లో ఒక అమ్మాయిని దాచారని తెలుసు, నీకు ఒక పార్ట్నర్ ఉన్నాడని తెలుసు, వాడి పేరు థామస్ అని తెలుసు. నేను తలుచుకుంటే నిన్నెక్కడే షూట్ చేసి ఆ అమ్మాయిని కాపాడగలను, బట్ నేను వచ్చింది అందుకు కాదు. ఒక విషయం నాకు బాగా తెలుసు, మీరేమి పీకలరని నాకు తెలుసు. తంతే బాల్స్ నోట్లోకి వస్తాయి. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఉన్న కేసులని నీ మీద బనాయించి మరో 15 ఏళ్ళు లోపలేయించగలను తెలుసా నీకు? ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు వేసుకున్న అండర్ వేర్ సైజు కూడా తెలుసు, 90 కదా. అడిగిందిస్తే నీకు మంచిది నాకు మంచిది. డబ్బు నీ చేతికొచ్చాక అక్కడికొచ్చి కలుస్తాను. ఫోన్ కోసమా? గుడ్, నువ్వు దొరికినా నీ పార్ట్నర్ దొరకకూడదు అనుకున్నావు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చావు. ఫ్యూచర్ లో గవర్నమెంట్కి చెప్పి నీకు పెన్షన్ ఇప్పిస్తా. మీరు ఎవరికి తెలియకుండా ఇంత పకడ్బందీగా కిడ్నాప్ చేశారు కదా, ఈ ఐడియా ఎవరిచ్చారు? ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం లేదురా, ఆ అమ్మాయి చాలా మంచిది, చురుకైంది, తెలివైంది. నీ దొంగ పార్ట్నర్తో ఊరంతా కలిసి తిరిగింది, 2 సంవత్సరాలుగా బుజ్జి బేబీ కన్నా నా బంగారంటూ గాఢమైన ప్రేమలో. నీకు ఇవేమీ తెలియదా, నేనే చెప్పేస్తున్నానా? అయ్యా సరే, అయ్యిందేదో అయ్యింది, వదిలే. నీ హ్యాండ్ కఫ్ తీసేస్తున్నా, కానీ నీ జుట్టు నా చేతిలో ఉంది. నువ్వు తెలివైన వాడివైతే నిన్నెందుకు వదిలేస్తున్నా అర్థం అవుతుంది. ఏమైంది, ఎందుకలా ఎత్తుకొని వస్తున్నావు? క్లోరోఫామ్ ఇచ్చాను. కొంచెం ఇచ్చావుగా. చావదలే రారా. స్పాట్లో వదిలేసి వచ్చే, వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్తాడు. జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు.
శ్వేత డార్లింగ్, ఇంకో రెండు రోజులే, ఆ తర్వాత మనం 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. నేను నీ ఒళ్ళో పడుకుని ఉంటాను, నువ్వు నాకు ముద్దులు పెడుతూ ఉంటావు, మనం చాలా సంతోషంగా ఉంటాం. Oh.